విధుని ఆకర్షించే విధానం కూడా మనకు తెలిసింది. ఎలాగో నేను సమర్థ కాదు ముందు కన్ను కొట్టానమ్మ హార్మోనిస్ట్కి ఎలా చూస్తున్నాడు కుర్రవాడు నా పైట కొమ్ము లాగినాడు నీకు అదే వాయిద్యం వాయిస్తున్నారు, చిత్రకు అదే వాయిద్యం వాయిస్తున్నారు. అమ్మాయి తొక్కడంలో తేడా ఉంది కానీ ఊపడంలో మాత్రమే తేడా వచ్చింది. విద్యుని ఆకర్షించే విధానం కూడా మనకు తెలుస్తుంది. అలా మన ఇంటి డాబాపై కూర్చొని మన ఇంటి ముందు జనం వస్తూ పోతూ ఉంటారు చూడమ్మా, చూస్తూ పట్టిగా చూసిన ప్రయోజనం లేదు తక్కువ చూ. ఈ భంగిమ చూసావా? ఇది చైర్మన్ లక్ష్మీరెడ్డిని లోపలికి రమ్మనడం, ఇది హనుమంతరెడ్డిని బయటికి వెళ్ళమన్నా, ఇది లక్ష్మీరెడ్డిని రండి 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 రండి, ఇది హనుమంతరెడ్డిని పో 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 బయటికి వెళ్ళిపోయి ఒకసారి బయ్యారంగా నడవరు ఆపు తల్లి ఆపు. ఏంటమ్మా నడక? అమ్మాయి ఎమ్మీనూరు చిదానందకుడికి అంతే తొడ్డి కడుపు పెట్టుకొని అందుకే నీకు అన్ని ఎండరాత్రి బుద్ధులు వచ్చేసాయి. ఎంకప్ప మీ నాయన ఎంకప్పనే? మా ఎంకప్ప మీ నాయనే? అబ్బా ఒకరని చెప్పమంటావా ఇద్దరని చెప్పమంటావా తల్లి? అమ్మాయి ఈ భేదం జన్మ మండలంలో కోసి పోసిన ప్రతి మగవాడు మీ నాయనే. ఒకసారి తగ్గు ఆపు 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 తల్లి. నా వ్యాపారం పరిస్థితి ఏం కావాలి? అలా తగ్గామంటే టీబీ పేషెంట్ అని కూడా వచ్చే వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారే తల్లి. అమ్మాయి నువ్వు కరోనా పరీక్ష చేయించుకున్నావా? తగ్గుతే ఇప్పుడు ఎమ్మడ మాస్క్ పెట్టుకోవాలో తెలుసునా? బస్సులు కూడా అంతే రైలు కూడా అంతే పట్టణంలో అంతే ఓటమి. అమ్మా మనం తగ్గామంటే మనం పక్కన అనుకునే పిల్లని కూడా గేమించకూడదు తల్లి. అలా తగ్గాలి, నేను తగ్గి చూపిస్తాను. అలా తగ్గి తగ్గక తగ్గాలి. ఒకసారి వాల్ చూపు విసరం అమ్మా, ఒకసారి వాల్ చూపు విసరే. చాలు తల్లి చాలు, గ్రామ దేవత మారిన వాళ్ళు ఈ కన్ను కొట్టాననుకో 50 నెలంగా ఈ కన్ను కొట్టాననుకో డాక్టర్ ఉన్నారు కృష్ణమూర్తి సార్ డోన్ లో, ఆయన ఎప్పుడప్పుడు పిలుస్తుంది ఎప్పుడప్పుడు పోవాలని అడిగి ఉన్నారు. ఆయన అంతే అమ్మాయి చూడు చందం అనుకో చందును వస్తాం. కాలసప్పుడే ఏం పని చేత కాదు కృష్ణమూర్తి సార్ డోన్ చేత కాదు. ఒకసారి నా పైకొంగు నిలబెట్టమే. పొసలు నలుపు అలా కాదమ్మా, ఇలా పొసలు పట్టుకొని నలపవే. అబ్బా చిరిగేది మన చీర కాదమ్మా, మన ఇంటికి వచ్చిన వాడిది చిరిగేది. పడిపోతుంది పడిపోతుంది అంటే ఎలాగమ్మా? పడిపోయింది లేపడానికేగా మనం ఉండేది. అమ్మా ఇలా కొసను పట్టుకొని నలిపామనుకో 70 ఏళ్ళ పాతి దిడుక టింగ్ అని లేచింది అనుకో. అన్నపడంలో అంత మజా ఉంది తల్లి. అమ్మా
ఉదయం అనగా వెళ్ళింది ఈ పాప చిత్ర ఎక్కడికి ఏంటి ఈవుల తుమ్ము ఏంటి వెనక తుమ్మైందా అమ్మా నేను బజార్ పంపించాలి ఇక్కడ కురవులందరూ ఎంత పడి తరుగుతున్నారమ్మా ముందు పడ్డ నీకు ఏ ప్లాస్టిక్ టికెట్ పాలయ్యావా తల్లి అవునమ్మా ముందు పడ్డాను వెనక వెనకంతా మాట్లాడి ఇంకేం జరిగిందమ్మా అమ్మా బజార్కి వెళ్ళినా వద్దులే మనం కొడతావు చెప్పమ్మా అమ్మా రమ్మలాంటి ఎక్కుందా రమ్మకృష్ణ నేను మనా అందరికి బుద్ధి లేకుంటే చిత్రామయామని చూపించే చిత్రామయామని చూపించవని అందరు నిన్నే అడిగారమ్మా అక్కడ నన్ను ఎవరు అడగలేదా ఎందుకు అడుగుతారే పుణ్య సరుకంతా నా దగ్గరే నా దగ్గర పని నేర్చుకుంటారు నీ దగ్గర వచ్చి పని అమ్మా అక్కడ నన్ను అడగలేదు బాధపడుతుంటే మరి అంతేగా ఎందుకని కాలం చేయి నా దగ్గరే ఉండి ఎంతమంది అడిగారు ఒక రైతా 100 మంది అడిగారే అమ్మాయి 10,000 మంది అడిగినా మన దారి ఏమి ఇబ్బంది లేదు తిరుపతి దేవస్థానం అయినా ఒక రోజు బంద్ ఉంటుందే అని మన ఇల్లు ఎప్పుడు బంద్ ఉండదు తండ్రి అమ్మా మరి నేను పడ్డానే ప్రేమలో పడ్డానే ప్రేమలతో పనికి రాలే తండ్రి పోతే అమ్మా చిత్రకు ముద్దులు నేను నా ముద్దులు అని చెప్పానే పెట్టింటారు పెట్టింటారు అసలే రంగాపురంలో గులకరాలు అమ్మాయి జాగ్రత్త ఎప్పుడు ఎత్తితే అప్పుడు వాయించే తపనిస్తులు ప్రేమించవే ఉందమ్మా ఎలా ప్రేమించవే పాప కళ్ళు నాలుగే ఉండేది ఆ మంచికి పగులు అసలు కనిపించవు అంత రాత్రి కూడా అమ్మా అంత బాగానే ఉంది కాస్త సరుకు తక్కువేనమ్మా అమ్మా నేను నిజంగా ఒక మాట చెప్తాను వినవా నేను ఒక అబ్బాయిని ప్రేమించానే అడవి రాముడని ఎవరు అడవి రాముడా అంత నల్లగా ఉన్నాడు కదా నల్లగా లేడే కరెంట్లో అమ్మా పైన సగరం కింద మనిషిని చూసి ఆశపడ్డావా కానీ సరుకు తక్కువ సందడి అమ్మా తెల్లవారు తొక్కుతాడే మా తెల్లవారు తొక్కిన పుల్ల పని చేయలేదు తల్లి అన్ని రీట్లే పనిచేసి సరే ఆ అడవి రాముడు కర్రీగా ఉన్నా నువ్వు నచ్చానంటున్నావు నేను ఆల్చి సరిపోతుందనే అమ్మా అది కాదే నిలబడి పాలని కూడా పనికిరాడు కదనే అలా కాదే అప్పుడప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం ఛార్జింగ్ సెల్లు ఛార్జింగ్ పెడుతున్నా మనకు దొరికేది ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు ఫుల్ బ్యాటరీ వాళ్ళు ఎవరు వస్తారు
వారి దగ్గర సన్న పిల్ల చేర్చిందే అమ్మాయి అడవిరావు దగ్గర సన్న పిల్ల చేర్చిందే అయ్యో దప్ప పిల్లలు మనకెందుకు సన్న పిల్లలు ఉంటే చెప్పు బావ నీకు ఒకటి కావాల్సింది చేరా నీకు కావాల్సింది ఇస్తాను సందర్భిలు చేర్చర్లేదు ఏం లేదు అసలేని మనిషిని పట్టుకున్నావు సరే ఇంక.